టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ పెద్దలు విశ్లేషకులు పండితులు ఎంతో కాలం పాటు చాలా హోంవర్క్ చేశారు కానీ భారత్ జట్టు టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఏ మేరకు ప్రదర్శన చేసిందో మనం చూసాం కేవలం ఆ గ్రూప్ లో ఉన్న కారణంగానే భారత్ జట్టు సెమీఫైనల్ చేరిందని విమర్శించే వాళ్ళు లేకపోలేదు అదే భారత్ జట్టు మరో గ్రూప్ లో ఉంటే మాత్రం కనీసం సెమీస్ కూడా చేరేది కాదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్ ముగియడంతో ఇప్పుడు వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్పై పై దృష్టి కేంద్రీకరించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటి నుంచే జట్టు కూర్పు విషయమై బీసీసీఐ చాలా సీరియస్ గా తీసుకుని కసరత్తులు చేస్తోంది ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్లో లో భారత్ జట్టుకు ఓపెనర్ గానే కాకుండా మ్యాచ్ విన్నర్ గా ఉపయోగపడే కీలక ఆటగాడి గురించి వివరించాడు భారత మాజీ చాంపియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇవి మాట్లాడుతూ ఏమన్నాడంటే వచ్చే ఏడాది జరగనున్న యాభై ఓవర్ల ప్రపంచ కప్ భారత్ లోనే జరగనున్న నేపథ్యంలో భారత్ జట్టు ఈ టోర్నమెంట్ ను సీరియస్ గా తీసుకోనుంది ఇక ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై నేను మాట్లాడదలుచుకోలేదు కానీ వన్డే ప్రపంచ కప్ లో మాత్రం శుభమన్ గిల్ భారత్ జట్టుకు ఓపెనర్ గా రావాలి అతడి కంటే జట్టుకు ఓపెనర్ గా మరొక ప్రత్యామ్నాయమే లేదు ఇప్పటి వరకు వేర్వేరు కారణాల రీత్యా అతడికి అవకాశం ఇవ్వకపోవచ్చు కానీ వన్డే ప్రపంచ కప్ లో జట్టు గెలవాలంటే మాత్రం అతడి ఇన్నింగ్స్ ప్రారంభించాలి అతడు చాలా కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు అతడికి అవకాశాలు ఇవ్వడమే లేటు తానేటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు గిల్ ఓపెనర్ గా వస్తే టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి మంచి ఆరంభం కూడా దొరుకుతుంది అని అన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి